కౌశన్ నిజం చెప్పండి, నిజం చెప్తారు కదా, చెప్పండి 100%. మీరు విశాఖపట్నం వాసులు కాబట్టి సింహాద్రి అప్పన్న అని మీరు ప్రమాణం చేసి చెప్పాలా? అవును 100% ప్రమాణం చేయాలా, చెప్పండి చేస్తా. కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని చెప్పి మీకు వ్యతిరేకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కదా, దీనికి మీ ఆన్సర్ ఏంటి? మీరు ఇప్పుడే అన్నారు మిమ్మల్ని అభిమానించి బిగ్ బాస్ 2 నేను చూశానండి, అందులోని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలామందిని అభిమానించి నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు, కానీ మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేకపోతుందని మీరే అన్నారు. సో మీరు కూడా కౌశల్ ఆర్మీలో ఒక మెంబర్ అయ్యి ఉండొచ్చు, అంటే మీరు కూడా నాకు ఓట్ వేసి ఉంటారని అనుకుంటున్నా. మీకు నేను డబ్బులు ఇచ్చాను, నేను అభిమానం కానీ వెలంవేరిగా మీకు అభిమానించే వ్యక్తిలో నేను లేను. అంటే మీరంటే పడి పెయిడ్ ఆర్మీ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే నా అభిప్రాయం కాదండి, నా వ్యక్తిగతంగా, ఎందుకంటే బయట వాళ్ళు ఎందుకంటే ఇక్కడ పెయిడ్ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం వల్ల జర్నలిస్ట్ అభిప్రాయం రెండు వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ జర్నలిస్ట్ గా మీకు వ్యతిరేక ప్రచారాన్ని బట్టి నేను అడుగుతున్నాను, కోల్కత్తాలో కొంతమందికి డబ్బులు ఇచ్చి మీరు మీకు ట్రోల్ చేయించారని చెప్పి మీకు ఒక మీ హౌస్ లో ఉన్నప్పుడు మీ మిస్సెస్ మీకు ఫోన్ చేసినప్పుడు కూడా మీ సంభాషణలో కోల్కత్తా అని అభి ఒక ఒక ఓడ్ వచ్చింది అని అంటారు, దాన్ని ఎలా మీరు? ఓకే, ఇప్పుడు ఇంతమందికి 40 కోట్లు ఓట్లు ఆల్మోస్ట్ వచ్చాయి, ఇంతమందికి డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 40 కోట్ల మంది ఓట్లు ఓడలే కదా, 40 కోట్లు ఓట్లు రావడానికి అట్లీస్ట్ ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో మంది ఓట్లు. ఇంకో ప్రశ్న ఉంది, నేను ఇంకో అడుగుతాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోనీ కొంత చాలా మంది కౌశల్ ఆర్మీలో ఫామ్ అయ్యారు, చాలా మంది కౌశల్కి అభిమానులుగా ఫామ్ అయ్యారు, ఓకే మొత్తం అంచనాగా ఎంతమంది ఉండుంటారు ఓవరాల్గా కౌశల్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? అకార్డింగ్ టు యాజ్ ఎ జర్నలిస్ట్ మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎంతమంది ఉంటారు? అంటే ఒక విషయం అంటే ఒక మనిషి ఈరోజు ఫేక్ ఇప్పుడు శ్రీధర్ నల్లమూత అని చెప్పి ఒకతను ఈ టెక్నాలజీ సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ చేసే వ్యక్తి, ఈ 40 కోట్లు ఓట్లు వెనకాల కూడా ఏదో మతలబ్ జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఎలా మతలబ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక వివరణ ఇచ్చారు యాక్చువల్గా. బట్ అలాగే మతలబ్బు ఓట్ల రూపంలో జరగడం వేరు, ఆ మతలబ్బు ప్రజలు ఇంతమంది ఇన్ని రకాలుగా కౌశల్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు అంతమందిని చూసినప్పుడు మీకు ఈ మతలబ్ జరిగే ఛాన్స్ ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్. యాక్చువల్లీ ఎందుకు సపోర్ట్ చేస్తారండి, నాకు అర్థం, ఎందుకు సపోర్ట్ చేస్తారంటే వేరు, ఇప్పుడు ఉన్న జర్నలిస్టులు అందరిలోనే ఉన్న జర్నలిస్టులు అందరిలో నేను జాఫర్ ఎందుకు నచ్చుతుంది, నాకు జాఫర్ ఇంటర్వ్యూ చేయాలని ఎందుకు అనిపిస్తుంది, జాఫర్ ఇంటర్వ్యూ చేస్తే అందరికన్నా ఒక డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది, బికాస్ నేను మిమ్మల్ని అభిమానించి పట్టే కదా, ఎప్పుడైతే మీరు నాకు నచ్చారో ఆబ్వియస్లీ మీరు మీ మీద ఒక అభిప్రాయం కలుగుతుంది. అలాగే ఉన్న 16 మంది కంటెస్టెంట్స్ గేమ్ పరంగా ఎవరు వచ్చారు, గేమ్ కోసం ఎవరు వచ్చారు, గేమ్ ఆడడానికి ఎవరు వచ్చారు, ఎవరు సరిగ్గా గేమ్ ఆడుతున్నారు అని కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తే వాళ్ళకి నా యాటిట్యూడ్ కానీ నా పేషెన్సీ కానీ నా హార్డ్ వర్క్ కానీ నచ్చి ఆబ్వియస్లీ కనెక్ట్ అయ్యారు.